తలపట్టుకునే దీనంగా చూస్తున్న ఈ వ్యక్తి బీదవాడే కాని బిచ్చగాడు కాదు. తన మనవడు స్కూల్ ఫీస్ కట్టడానికని అప్పు కోసం వేరే వ్యక్తి దగ్గరికి వస్తే అతను అడ్రస్ దొరకలేదు. పోని తన కొడుకు పేపర్ పై రాసిచ్చిన ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేయాలో తోచలేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామో అనుకుంటే తను వెంట తెచ్చుకున్న 200 రూపాయలు బస్సులో ఉన్నప్పుడు అవి ఎక్కడో పడిపోయాయి. తెలియని ప్రాంతం, ఎవరిని అడిగినా సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఒక ప్రక్క ఆకలి, మరో పక్క దిక్కు తోచడం లేదు. పోని తెగించి ఎవరినైనా ఆకలి వేస్తుంది అయ్యా అని అడగలేడు. నాకు చార్జీలకు డబ్బులివ్వండి అని కూడా అడగలేడు. ఎందుకంటే ఈ రోజుల్లో ముష్టివాళ్లు కావాలని ఇలా డ్రామాలు ఆడుతున్నారు అని అనుకుంటారే తప్ప అక్కడున్న పరిస్థితిని ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకే ఆ పెద్దాయన ఎవరిని ఏమీ అడగకుండా అలాగే కూర్చుండిపోయాడు పాపం. మరి ఈయనకు సహాయం చేసి ఇంటికి పంపేది ఎవరు? లింగంపల్లి, లింగంపల్లి అయినాక ఇప్పటించరు రామచంద్రపురం, సంగారెడ్డి, జగిపేట, అల్లాదుర్గం, చెంకంపేట, బాషపల్లి. ఏం చేస్తావు నువ్వు మామూలుగా? మామూలుగా ఇప్పుడు మేము బట్టలు నేస్తుంటుమి. బట్టలు నేస్తారా? నేస్తుంటుమి. ఇప్పుడు చేత కాదు, కళ్ళు కనబడి కదా, కళ్ళు కనిపించట్లేదు. డబ్బు పెట్టుకున్నాం కొడుక, మా కొడుకు కార్వాన్లు ఉండే ఆయన కోసం ఇల్లు తెలియదు. నంబర్ రాసి చచ్చిండు. చచ్చిపోయాడా? లేదు, నంబర్ రాసి ఇచ్చిండు. నంబర్ రాసి ఇచ్చారా? అయితే ఒక దుర్కాయనికి ఇచ్చిన, దుర్కాయనికి ఇస్తే ఫోన్ కలిసలేదు అన్నారు. డబ్బు అడిగితే లేవన్నారు. అయితే 200 పెట్టుకున్నా ఫోన్ కదా పెట్టుకున్నా అక్కడ అనుకున్నా పంట ఒక పెయింది అసలు 10 నడైంది. నువ్వేం చేయట్లేదా? ఇప్పుడు నీ కొడుకు బాగా సంపాదిస్తున్నాడా? ఇది మేస్త్రి పని చేస్తాడు కొరక. మేస్త్రి పని అంటే గోడలు కట్టుడు, బిల్డింగ్ కట్టేది, వేసి కట్టేది ఉన్నాయి కొరక. 8,000 మన మనకి పైసల కోసమే వచ్చి, లేకపోతే రాకుంటే అప్పు కోసం వచ్చావా? లేదు, అడిగిన ఇట్లా ఫీజు కట్టాలి, ఎగ్జామ్లు ఎగ్జామ్లు ఉన్నాయి, ఊరికే ఇంటికి తగులిస్తున్నారు గడకొస్తారు అని ఫోన్ చేసి ఉంటే వారం కింద. స్కూల్ ఫీజు కట్టలేదా? కట్టలేదు, రాన్నాడు అచ్చుకొని వాడు. ఇల్లు తెలియదు, లేకపోతే చక్క ఇంటికి పోతుంటే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికే పోతున్నా. నిజం, ఇల్లు తెలియదు, ఎక్కడ పోవాలి? ఎవరి ఇల్లు? ఇప్పుడు డబ్బులు ఇస్తానన్న అతను ఇల్లు తెలియదా? కాదు, మా కొడుకే మంది గారు. అయితే ఆ ఇల్లు నా తెలియదు, కిరాయికి అద్దెకున్నాడు అనుకో. ఇక ఇల్లు తెలియదు, ఎక్కడ పోవాలి? ఇంటికే వెళ్ళిపోదామని పోతున్నా. ఇక్కడ ఒక గుడి ఉన్న స్కూడు పెద్దది, ఆ గుడి దాకా దొరికచ్చిండు, అమీర్పేటకి వెళ్ళి పోయి అన్నాడు. చాలా పది అడుక్కొని తినా పోవచ్చే 170 రూపాయలు అయితే పోయి అన్నాడు. ఇక ఇడ్లీ తినబెట్టిండు, ఒక గిరి కట్టిప్పించిండు. ఇట్లా పోయి ఇక్కడ తిరుగుమన్నాడు. బస్సు అవధి బళ్ళు ఆగుతుంది. నువ్వు ఫస్ట్ తాగు. తాగుక నేను తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు. ఇంకా తిను. ఇప్పుడు ఏమది తింటా ముందే తిన్న వాళ్ళు ఒకటి తినలే కాదు. ఇంకా తిను. ద
ఇంతకు ముందు అంత ఖరాబ్ చేస్తాడు, ఖరాబ్ చేస్తాడు కొంచెం కొంచెం. విజయనా తీసుకో ఇప్పుడు నీకు ఎంత కావాలి? చిన్న ఇంకా అయ్యా తీసుకున్న దగ్గర ఉండవు నేను ఇస్తున్నాను సరేనా? సరే నేను వెళ్ళి ఇస్తాను. ఇది అమెరికాకి ఎట్లా పోవాలి అని అడుగురా? అలా వెళ్తే వస్తుంది సరేనా? రాత్రి వెళ్ళిపో మళ్ళీ అక్కడ పోగొట్టు.